దేశవ్యాప్తంగా ఏడు దశలలో ప్రారంభమైన ఎన్నికలు జూన్ ఒకటితో ఐదు వందల నలభై రెండు లోక్సభ సీట్లకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది అయితే జూన్ ఒకటిన మధ్యాహ్నం విపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ముఖ్య నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు లోక్సభ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు కనబరిచిన పనితీరును సమీక్షించుకునేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి చివరి విడత పోలింగ్ జరుగుతున్న జూన్ ఒకటవ తేదీనే ఇండియా కూటమి పార్టీలో నిర్వహిస్తున్న ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు మీటింగుకు హాజరు కావాలంటూ కూటమి కలిసిన అన్ని పార్టీలకు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సందేశాన్ని పంపారని తెలిసింది జూన్ నాలుగున పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి ఈ ఫలితాలు విడుదలకు ముందు జరుగుతున్న ఇండియా కూటమి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది ఏడు విడుదల పోలింగ్ ఘట్టంపై ఇండియా కూటమి పార్టీలు పెట్టుకున్న అంచనాలు ఏంటి అనే దానిపై జూన్ ఒకటిన మీటింగ్ వేదికగా ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది ఈ సమావేశానికి ఏ పార్టీలు హాజరవుతాయి ఎవరు కొడతారనేది కూడా వేచి చూడాలి ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలకు దూరంగా ఉండిపోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఈ కీలక సమావేశానికి హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ రెండున తిహార్ జైల్లో అధికారులు ఎదుట లొంగిపోనున్నారు ఇది జరగడానికి సరిగ్గా ఒక రోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతుండడం గమనార్హం ఇక ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ సహా కూటమిలో కేంద్రంలోని అన్ని పార్టీల అగ్రనేతలు హాజరవుతారని సమాచారం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన రెండు లోక్సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది ఈ ఆశాభావంతోనే ఇప్పుడు జూన్ ఒకటి సమావేశానికి నిర్వహిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు ఇండియా కూటమికి రెండు సీట్లు వస్తే బీజేపీ ఆశలకు గండిపడినట్లేనని పడినట్లేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి